Hello Andy, Andarki Namaskaram and welcome back to our channel Simply Sindhu Kishore. So ee roju video lo as a part of organizing nenu bed sheet ni neat ga perfect ga asalu etuvanti folds lekunda malli manam bed sheet marche varaku ela neat ga veyalo chuvinchabothunnanandi. Aithe ee video lo nenu meeku 3 methods of making a bed chuvistanu and 3 methods kuda 3 veru veru cots paina chuvistanandi. So mee intlo etuvanti cot na kuda indloni oka method ni meer use chesi meeru kuda bed sheet ni perfect ga veskogalugutaru. అయితే మనం బెడ్ షీట్ అనేది వారానికో లేదా 10 రోజులకో ఒకసారి మారుస్తూ ఉంటాం కదా. మార్చిన రోజు మాత్రం ఎక్స్ట్రాగా ఒక 5 మినిట్స్ ఎఫర్ట్ పెట్టి ఇలా మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే మళ్ళీ బెడ్ షీట్ అనేది మార్చే వరకు ఇబ్బంది లేకుండా బెడ్ అనేది నీట్గా ఉంచుకోవచ్చు. సో అసలు లేట్ చేయకుండా ఈ 3 మెథడ్స్ ఏంటో చూపిస్తాను, రండి. సో ఇది కింగ్ సైజ్ బెడ్ అండి. మనకి బెడ్ చుట్టూతా కూడా ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈ బెడ్ పైన చూపిస్తాను. సో ఆల్వేస్ మీరు మ్యాట్రస్ పైన ఖచ్చితంగా మ్యాట్రస్ కవర్ కానీ మ్యాట్రస్ ప్రొటెక్టర్ కానీ యూస్ చేయండి. ప్రిఫరబుల్లీ పిల్లలు ఉన్న వాళ్ళైతే మ్యాట్రస్ ప్రొటెక్టర్ యూస్ చేయండి, ఎందుకంటే అవి వాటర్ ప్రూఫ్ ఉంటాయి కాబట్టి పిల్లలు సుసు అవి చేసినా కూడా మనకి మ్యాట్రస్ పాడవకుండా ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం బెడ్షీట్ మార్చేటప్పుడు మ్యాట్రస్ ప్రొటెక్టర్ని కూడా చక్కగా దులిపేసుకొని నీట్గా లాగేసి మడతలు ఏవి లేవకుండా లోపలికి ఇన్సర్ట్ చేసుకోండి. 2 పిల్లో కవర్స్ అండ్ 1 కింగ్ సైజ్ బెడ్ షీట్ అండి. సో ఇవి తీసుకున్నాను. సో ఫస్ట్ మనం బెడ్ షీట్ని మ్యాట్రస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మ్యాట్రస్ని బెడ్ పైనుండి ఒక 2 to 3 inches బయటికి లాగండి. సో మనం కార్నర్లో పైకి లాగి ఒక స్ట్రెయిట్ లైన్ ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్ అలాగా. అలా చేసుకొని ఎటువంటి మడతలు లేకుండా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని అలాగా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని మనం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసింది పిన్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా చేస్తే మనకి కార్నర్స్లో అస్సలు బెడ్ షీట్ అనేది బయటకి రాదు. ఇది ఇంకొకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కార్నర్లో ఇట్లా పైకి లాగాను, లాగి ఒక స్ట్రెయిట్ లైన్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్కైనా బ్యాక్కైనా మీ ఇష్టం అండి. సో నేను ఇది ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. సో ఇదే ప్రాసెస్ మనం 4 వైపులా చేసుకోవాలి. ఫోర్ కార్నర్స్ మనం సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కార్నర్ దగ్గర మనం స్టార్ట్ చేసుకోవాలండి లోపలికి ఫోల్డ్ చేయడం. గట్టిగా లాగి పట్టుకొని మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకు అలా స్ట్రెయిట్ లైన్ నీట్గా ఉంటుంది. ఆపోజిట్ సైడ్ కూడా అలానే టైట్గా పట్టుకొని ఎక్స్ట్రా బెడ్ షీట్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి. టైట్గా పట్టుకొని మనకి చాలా నీట్గా అలా స్ట్రెయిట్ లైన్ వస్తుంది. సో ఇలా ఇప్పుడు మిగిలిన 2 సైడ్స్ కూడా మనం లోపలికి టైట్గా పట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మ్యాట్రస్ని వెనక్కి పుష్ చేసేస్తున్నాను. 4 కార్నర్స్ని మనం సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్స్కి ఉండే ఈ ఎక్స్ట్రా బెడ్షీట్ని లోపలికి ఎలా పుష్ చేయాలో చూద్దాము. మనం ఫస్ట్ ఫింగర్స్తో ఎక్స్ట్రాగా ఉన్న బెడ్షీట్ని లైట్గా లోపలికి పుష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కోమ్తో కానీ ఒక స్కేల్తో కానీ మనం ఇట్లా పుష్ చేసినట్లయితే మనకి బెడ్షీట్ అనేది మ్యాట్రస్ కిందకి పుష్ అయిపోతుందండి. మనం అంత బరువు ఉన్న మ్యాట్రసెస్ని చేత్తో పట్టుకొని లేదా అట్లా లోపలికి ఇన్సర్ట్ చేయాలంటే వేళ్ళు నొప్పుడుతాయి. అలా కాకుండా స్కేల్ని కానీ మనం కోమ్ని కానీ యూజ్ చేసి ఇట్లా లోపలికి పుష్ చేసుకోవచ్చు. చక్కగా బెడ్షీట్ అనేది మ్యాట్రస్ కిందకి వెళ్ళిపోతుంది. అన్ని సైడ్స్ కూడా మనం ఇదే మెథడ్ని ఫాలో అయ్యి చాలా ఈజీగా 2 మినిట్స్ లోపలే
మనం మ్యాట్రెస్ కిందకి మనం బెడ్షీట్ని ఈజీగా పుష్ చేసేసుకోవచ్చండి. సో మనకి ఇలాగ ఎక్కడా కూడా ఫోల్డ్స్ లేకుండా నీట్గా బెడ్షీట్ ఉంటుంది. సో నెక్స్ట్ పిల్లో కవర్స్కి, ఇలా మీ పిల్లోస్కి జిప్ ఉన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ ఉంటుందండి అది. ఇలా పిల్లో కవర్ కూడా మనకు బ్యాక్ సైడ్కి అది వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రంట్ సైడ్కి పెట్టేస్తూ ఉంటాము, అందుకని స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇప్పుడు మా విన్ను జంప్ చేస్తాడు చూడండి, వాడు ఎంత జంప్ చేసినా మీరు లాగినా కూడా సైడ్స్ అనేది అస్సలు బయటకు రాదు, మీరే చూడండి. జస్ట్ మధ్యలో చిన్న చిన్న ఫోల్డ్స్ వస్తాయి అంతే. సో మీరు సైడ్స్ చూడండి, మన ఇందాక బెడ్షీట్ వేసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే అంత సెక్యూర్గా ఉంటాయి, బయటకు అసలు ఏమాత్రం రాదు. సో మధ్యలో వచ్చిన ఫోల్డ్స్ని అడ్జస్ట్ చేయడం కోసం మీరు కింద వైపు లైట్గా లాగారనుకోండి, జస్ట్ ఒక్క వైపు మీరు కిందకి ఇన్సర్ట్ చేసేసుకుంటే మళ్ళీ మనకి బెడ్ హార్డ్లీ 1 మినిట్ లోపు సెట్ అయిపోతుంది. సో ఈ మెథడ్ మనకి చాలా బాగుంటుందండి. పిల్లలు ఉన్నా వాళ్ళెంత గెంతినా కూడా మనకి పెద్ద ఇబ్బంది లేకుండా మనం నీట్గా బెడ్ ఇలా సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర క్విల్ట్స్ కానీ లేదా కప్పుకునే దుప్పట్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మీరు బెడ్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఇది ఒక మెథడ్ అండి ఇలా స్ప్రెడ్ చేసుకొని. సో పిల్లోస్ వరకు మనం ఈ క్విల్ట్ని పైకి స్ప్రెడ్ చేసుకోవాలి, ఆ తర్వాత కొంచెం బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. కార్నర్స్లో సేమ్ ఇందాకలాగానే మనం పిన్స్ అవి ఏం పెట్టకుండా జస్ట్ లైట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎప్పుడూ కూడా అపియరెన్స్ నీట్గా ఉంటుంది. సో క్విల్ట్ అనేది మనం ఇలా వేసుకోవచ్చు, ఇలా వద్దు అనుకుంటే ఇలా పొడవుగా ఫోల్డ్ చేసుకొని కూడా మనం బెడ్ పైన వేసుకోవచ్చు, ఇలా కూడా అపియరెన్స్ బాగుంటుందండి ఇలా అన్నమాట. ఇలా కూడా వద్దు అనుకుంటే మీరు మామూలుగా ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో చిన్నగా పెట్టుకోవచ్చు. అండ్ దీనిపైన నేను మా చిన్న బాబుది పెట్టేస్తాను. సో ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ మెథడ్ అండి, లాగినా కూడా డెఫినెట్గా బయటికి రాదు. సో నెక్స్ట్ మెథడ్కి బెడ్ ఇలా ఉంటుందండి, అంటే మనకి మ్యాట్రెస్ అనేది కాట్ పైనే ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే మనకి బెడ్కి ఒక సైడ్ ఎక్కువ స్పేస్ లేదు బాగా నీట్గా వేసుకోవడానికి అన్న వాళ్ళకి ఈ మెథడ్ బాగా సూట్ అవుతుంది. సో కొంచెం మ్యాట్రెస్ని ఫ్రంట్కి లాగుతున్నాను. సో ఫస్ట్ ఈవెన్గా బెడ్షీట్ని బెడ్ పైన స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇలా మనం బెడ్షీట్ని బెడ్ పైన అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నామండి. సో నెక్స్ట్ ఇప్పుడు కింద వైపు కొంచెం బెడ్షీట్ని లాగుతున్నాను. ఒక 2 సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను. ఒక కార్నర్లో నేను చూపించినట్టుగా అలాగా ఫోల్డ్ చేసుకొని మిగిలిన బెడ్షీట్కి మీరు ఒక సేఫ్టీ పిన్తో పిన్ చేసేసుకోండి. పిన్ చేసేసుకున్న తర్వాత మనకు అలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా మనం సేమ్ అదే కార్నర్ బెడ్ తీసుకొని బ్యాక్ ఫోల్డ్ కానీ ఫ్రంట్ ఫోల్డ్ కానీ ఏదో ఒకటి చేసేసుకున్న తర్వాత పిన్తో సెక్యూర్ చేసేసుకోవడమే. మనకి కింద వైపు ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పై వైపున లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి, అలానే గోడ వైపు సైడ్ కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇంకా మ్యాట్రెస్ని వెనక్కి పుష్ చేసేస్తున్నానండి. మీరు బెడ్షీట్ని గట్టిగా పట్టుకుని లాగినా కూడా వెనకాల నుండి కొంచెం కూడా బయటకు అనేది రాదండి. సో ఇప్పుడు కార్నర్స్ దగ్గర ఉన్న బెడ్షీట్ని మనం మ్యాట్రెస్ కిందకి పుష్ చేసుకోవాలండి. మ్యాట్రెస్ని కొంచెం పైకి లిఫ్ట్ చేసి ఎంత వీలైతే అంత మీరు టైట్గా లాగగలిగితే అంత క్లాత్ని మీరు లోపలికి పుష్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా నాలుగో వైపు కూడా బెడ్షీట్ని మ్యాట్రెస్ కిందకి పుష్ చేసేసుకోండి. అయితే ఇట్లాంటి కాట్ అంటే మ్యాట్రెస్ కాట్ పైనే ఉంటుంది కాబట్టి మనకి స్కేల్ అలాంటివి ఏమి అవసరం లేదండి, హ్యాండ్స్తోనే మనం పుష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మా చిన్నోడు ఎక్కి తొక్కుతాడు చూడండి, అలా తొక్కినా కూడా కొంచెం కూడా మనకి మడతలు కూడా పడవు. సో ఇలా మనం బెడ్షీట్ వేసుకుంటే మనం పడుకొని లేచిన తర్వాత కూడా మనకి ఎటువంటి ఫోల్డ్స్ అనేవి ఉండవండి. సో ఇలాంటి బెడ్ ఉండి సైడ్స్ ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళకి ఈ మెథడ్ పర్ఫెక్ట్లీ సూటబుల్. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం. సో నెక్స్ట్ ఈ వెరైటీ కాట్ చూడండి. ఇందులో ఏంటంటే మనకి మ్యాట్రెస్ 8 inches థిక్నెస్ ఉంటుందండి, అందులో హాఫ్ వచ్చేసి కాట్ లోపలికి ఉంటుంది. సో ఇది వేయడం చాలా కష్టం. సో ఇది కూడా కింగ్ సైజ్ బెడ్డేనండి. అయితే నేను ఇక్కడ కింగ్ సైజ్ బెడ్షీటే తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని బెడ్ పైన స్ప్రెడ్ చేసేద్దాము. సో మీ మ్యాట్రెస్ కూడా ఇలాగ బెడ్ లోపలికి ఉంటే కనుక ఫస్ట్ మ్యాట్రెస్ని బయటకి లాగండి. బాబోయ్ చాలా హెవీగా ఉంటాయండి అసలు. ఇలా బయటకి లాగేసి బెడ్షీట్ని స్ప్రెడ్ చేసుకోండి. మ్యాట్రెస్ లోపల ఉంటే మనకి బెడ్షీట్ వేయడం చాలా కష్టమైపోతుంది. సో ఇలా ఫస్ట్ మీరు మ్యాట్రెస్ని బయటకు లాగండి. ఆన్ ఆల్ సైడ్స్ ఈవెన్గా మనం బెడ్షీట్ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకోవాలి. ఇంకా ఒక కార్నర్లో మనకి ఇప్పుడు ఇలా ఎక్కువ లెంత్ ఉంటుంది కదండి, సో మనకి మ్యాట్రెస్ కంటే ఒక 2 inches కిందకి వదిలేసుకొని ఒక నాట్ చేసుకోవాలి. నేను చూపించేటట్టు అలాగా ఒక నాట్ చేసుకుంటే మనం ఒకలాంటి ఫిట్టెడ్ బెడ్షీట్ని రెడీ చేసుకుంటున్నట్టు. సో ఇలా నాట్ చేసుకోవాలి. అన్ని వైపులా కూడా మనం ఇలానే నాట్ చేసుకోవాలండి. మ్యాట్రెస్ కంటే ఒక 2 inches కిందకి మనం ఇలా నాట్ చేసుకోవాలి, ఎందుకంటే దీని లోపలికి మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనకు ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆ కార్నర్ కంటే 2 inches కిందకి వేసుకోవాలి. సో ఇలానే 4 sides మనం నాట్ చేసుకోవాలండి. ఇలా నాట్ చేసుకున్న తర్వాత కొంచెం మ్యాట్రెస్ని లిఫ్ట్ చేసి ఇది లోపలికి పుష్ చేసేసుకోండి. సేమ్ మన ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా అలానే. సో ఆన్ ఆల్ 4 sides మీరు ఇలానే లోపలికి పుష్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది ఫిట్టెడ్ బెడ్షీట్ లాగా మనకి బెడ్షీట్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి చాలా ఈజీగా. చూడండి అంత ఈజీగా మనం బెడ్షీట్ని పెట్టేసుకోవచ్చు. సో ఇలాగా సేమ్ ఫిట్టెడ్ లానే మనకి నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం 4 sides కూడా ఈవెన్గా లోపలికి పుష్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకా మ్యాట్రెస్ని లోపలికి పుష్ చేసేసుకోవడమే. సో ఇలా లోపలికి మ్యాట్రెస్ని పుష్ చేసేసుకోండి. ఇది అసలు చాలా కష్టం అండి అసలు ఈ బెడ్ పైన బెడ్షీట్ వేయడం అనేది. ఇలా వేయచ్చు అని నేను యాక్చువల్లీ మేము లక్నోలో ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్లో అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు పేషెంట్ బెడ్స్ పైన ఇట్లా ఈ నాటింగ్ మెథడ్తో వాళ్ళు బెడ్ వేసేవాళ్ళు అన్నమాట. అక్కడ మాకు లక్నోలో ఉన్న మేడ్ కూడా బెడ్షీట్ వేస్తే 4 రోజులు కూడా అసలు పక్క కదలదు. సో నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఈ మెథడ్. సో ఇంకా మిగిలింది మనం ఇలా లోపలికి పుష్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఒక్కసారి లాగి చూపిస్తాను చూడండి.
మన లాగిరా కూడా అసలు ఇది బయటికి ఎట్టి పరిస్థితుల్లో రానే రాదు. సో పిల్లో కవర్స్ కూడా వేసేసుకున్నానండి. అయితే పిల్లోస్కి ఒక చిన్న టిప్, మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి. అంటే ఇప్పుడు నేను అక్కడ చూపించినట్లు అలా మీ పిల్లోస్ని ట్యాప్ చేసుకుంటే బాగా ఫ్లఫీగా అలా ఉంటాయి. సో ఈ పిల్లో చూడండి, ఆ పిల్లో చూడండి, అలా మనం కొట్టినట్లయితే చక్కగా బాగుంటాయి అన్నమాట కొత్త పిల్లోస్ లాగా. మీకు కొన్ని రోజులు వాడిన తర్వాత ఫ్లాట్ అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఇలా మీరు 2 రోజులకు ఒకసారి చేస్తే కొత్త పిల్లోస్ లాగా అలానే ఉంటాయి. సో అయిపోయింది ఈ మెథడ్ కూడా. సో అదండి, చూసారు కదా 3 మెథడ్స్ ఆఫ్ మేకింగ్ అ బెడ్. సో నేను చూపించిన 3 మెథడ్స్ కూడా నేను డిఫరెంట్ కాట్స్ పైన చూపించాను కదా, కానీ మీరు నేను చూపించినట్టు ఈ మెథడ్ ఈ కాట్కే అలా ఏమీ లేదండి. సో మీకు ఏ మెథడ్ అనేది ఈజీగా ఉంటుందో, మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి మీరు మార్చుకొని చేసుకోవచ్చు. అయితే నాటింగ్ మెథడ్ అనేది మనం మిగిలిన బెడ్స్ పైన కూడా చేసుకోవచ్చు అండి, అస్సలు ఇబ్బంది లేదు. అయితే ఇట్లాంటి బెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టు నేను ఇలాంటి కాట్ పైన నాటింగ్ మెథడ్ చూపించాను. అండ్ ఆ పిన్నింగ్ మెథడ్ అనేది ఈ ఇట్లా మ్యాట్రెస్ ఏదైతే లోపలికి ఉంటుందో దానికి సూటబుల్ కాదు. సో మీరు ట్రై చేసినా కూడా యూజ్ ఉండదండి, నేను ఇంతకుముందు ఆల్రెడీ ట్రై చేశాను. సో ఇట్లా మ్యాట్రెస్ అనేది దేనికైతే కిందకు ఉంటుందో దానికి నాటింగ్ మెథడ్ కానీ లేదా ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఉంటే అలా ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకు ముందు వీడియోస్ ఒకసారి చూడండి, బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, సేఫ్గా ఉండండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫిట్గా ఉండండి. టేక్ కేర్, బాయ్.